హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము విజయవాడలో ఉన్నటువంటి భవాని ఐలాండ్కి వెళ్ళాము. భవాని ఐలాండ్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము ఇక్కడ నర్సరాబ్యాడ్ నుంచి బయలుదేరామంట. ఇప్పుడు మనం విజయవాడలో అయితే ఎంటర్ అయ్యాం. ఇది డిమార్ట్. ఇది విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్. మీదుగా మనం విజయవాడ చేరుకున్నాం. ఇది విజయవాడ నుంచి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ భవాని ఐలాండ్ అనేది. ఇప్పుడు మనం భవాని ఐలాండ్కి వచ్చేసాం. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్ పార్క్ చేసుకుంటారు. ఈ కార్ పార్కింగ్ ఏరియా పక్కనే చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న గేమ్ జోన్ కూడా ఉంది. చిన్న పార్క్ లాగా ఉంది. కార్ పార్కింగ్ ఏరియా నుంచి మనం ఇక్కడైతే మా పిల్లలకు మిస్సేవ్ అయితే మళ్ళీ ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా స్ట్రైట్గా ముందుకెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇప్పుడు బెట్ అయిందా పోయింది? వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎంట్రీ భవాని ఐలాండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్కాల్సినటువంటి బోట్ వచ్చింది. బోట్కి ఒక్కొక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మళ్ళీ తిరిగి వచ్చడం మనం టికెట్ కొనాల్సిన పని లేదు. ఇవన్నీ లైఫ్ జాకెట్స్. ఇప్పుడు మనం బోట్లో స్టార్ట్ అయ్యామన్నమాట వెళ్ళడానికి. బోట్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. ఇక్కడ బోట్లు ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాయి. ఒకటి వెళ్ళగానే బోట్ రెడీగా అక్కడ పెడతారు. ఇదిగండి భవాని ఐలాండ్కి వచ్చేసాము. ఇదిగా వెల్కమ్ బోర్డు. ఇదంతా ఒకప్పుడైతే పార్క్. అది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్గా ఉంటుంది. ఇది చాలా బాగుంది. లోపలికి ఎంట్రీ తర్వాత మంచిగా గార్డెన్ చాలా బాగుంది. ఇక్కడే కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక రెస్టారెంట్. ఇది రెస్టారెంట్. ఇక్కడ కొన్ని రూమ్స్ కూడా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు రూమ్స్ తీసుకొని కూడా ఉండొచ్చు. ఇక్కడ భవాని ఇక్కడ ఎంటర్ అవగానే పిల్లలకి ఒక పార్క్ ఉంటుంది. ఇది రెస్టారెంట్. ఇక్కడ అన్నీ చాలా ఆర్టిఫిషియల్ యానిమల్స్ చాలా ఉన్నాయి. చూడటానికి నిజమైన వాటిలాగే ఉంటాయి. ఇది ఒక కేఫ్. చూడండి ఇక్కడ యానిమల్స్ లైన్. చూడటానికి చాలా న్యాచురల్గా ఉంది. ఇక్కడ అంతా పిల్లలకి పార్క్ ఒకటి ఉంది. ఇక్కడైతే మేము చాలాసేపు ఎంజాయ్ చేసాం. ఈ ఐలాండ్లు ఇక్కడైతే చాలా ఫోటోషూట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా ఒక ఫోటోషూట్ జరుగుతూ ఉంది. చూసారు కదా, అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది.
తర్వాత ఇక్కడ నుంచి ఇంకా గేమ్ జోన్కి స్టార్ట్ అయ్యామన్నమాట. చూసారు కదా ఇక్కడ ఒక స్పీడ్ రేస్, ఇక్కడ ఒక్కో దానికి ఒక కాస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి గేమ్ జోన్కి వెళ్ళాం. టికెట్స్ ఇక్కడ అయినా తీసుకోవచ్చు లేదా ఒకేసారి బాగా స్టార్టింగ్లో కాంబో ప్యాక్ అయినా తీసుకోవచ్చు. ఇది గేమ్ జోన్. ఇక్కడ బాస్కెట్ బాల్, సబ్వే సర్ఫేస్, కార్ రేసింగ్ అన్నీ ఉంటాయి. సబ్వే సర్ఫేస్ ఈ గేమ్ జోన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ మా పిల్లలు అయితే ఇక్కడ కారు రేసింగ్ చేస్తారు. దీనికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్పీడ్ బోటింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్పీడ్ బోటింగ్ వెళ్ళొచ్చు. దీన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఛార్జ్ చేస్తారు. చాలా బాగుంది ఇక్కడ రోబోటిక్ బీచ్. రోబోటిక్ బీచ్ వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. కొద్దిసేపు అక్కడ నువ్వే సరిపోయావు వీడియో మరెందుకు. ఇప్పుడు మనం ఇంకా రోబోటిక్ జూకి వచ్చేస్తామన్నమాట. ఇది ఎంట్రన్స్ లోపల బాగా పెద్ద పెద్ద సౌండ్లు అవి వస్తూ ఉంటాయి. అవి నిజమైన యానిమల్స్ లాగా వాడు ఒక్కడే కానుతున్నాడు రా. అంతేనండి, ఇంతటితో మా భవాని ఆయన ట్రిప్ ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.